శ్రీకాకుళం జిల్లా అధికారులు కరోనా మహమ్మారిపై తీసుకున్న నివారణ చర్యలు ఫలించాయని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఎస్పీలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో లాక్డౌన్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులకు జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ తమ సిబ్బందికి జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు, అసలు పాలకొండ డివిజన్ పరిధి సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారో అన్న విషయంపై పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం చాలా పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఉన్నతమైన ఆయన అండలో పనిచేస్తున్న ఉన్నతమైన అధికారులు అందరూ కూడా సమిష్టంతో జిల్లాను కరోనా రహిత జిల్లాగా అయితే ఇంతవరకు అయితే వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లో ఉన్నాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్ సంబంధించినటువంటి వరకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు కరోనాకు సంబంధించి నియంత్రణలో భాగంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి డిఎస్పీ రారాజు గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు, అసలు ఈ ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. ఈ కరోనాకు సంబంధించి మనం కరోనా అనే వైరస్కి సంబంధించి మెయిన్గాను అవుట్ సైడ్ ఫ్రమ్ అవుట్ స్టేట్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చేదానికి మనకి ఏంటంటే మనకున్న నాకున్న బార్డర్ ఒరిస్సా బార్డర్. ఈ ఒరిస్సా బార్డర్కి సంబంధించి కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఎందుకనంటే పబ్లిక్ ఒరిస్సా నుంచి రాకుండా ఉండడం కోసమని, ఒరిస్సా నుంచి వచ్చే పబ్లిక్ని ఆపడానికి, అంటే పబ్లిక్ వచ్చినందువల్ల మనకేం నష్టం లేదు కానీ వైరస్తో వస్తే నష్టమే కదా. ఆ వైరస్ లక్షణాలు 14 రోజులు అయితే కానీ బయటపడవు. ఈ లోపల ఉన్నది ఎవరికి లేనిది ఎవరికన్నది కూడా లెక్క క్యాల్కులేట్ చేయలేని పరిస్థితి. అందుకనే ముందుగానే మనం ఏం చేస్తున్నామంటే వచ్చే అన్నింటినూ అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాటిని ఆపేస్తున్నాం. అన్నింటినీ అంటే ఈ గూడ్స్ వెహికల్, అంటే తిని బండారాలు లేకపోతే ఆహార పదార్థాలు ఇలాంటి గూడ్స్ వెహికల్స్ అన్నీ అలౌ చేస్తున్నాం. పాసెంజర్స్తో వచ్చే వెహికల్స్ అయితే మాత్రం ఆపేస్తున్నాం, ఆపేసి వెనక్కి పంపిస్తున్నాము స్ట్రిక్ట్గా. ఆ దశలోనేమొచ్చి మనకు సంబంధించినంత వరకు 10 చెక్ పోస్టులు పెట్టారు. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 10 ప్లేసుల్లో చెక్ పోస్టులు పెట్టాము. మన అదర్ జిల్లాల నుంచి కూడాను మన జిల్లాలోకి ఎంటర్ కాకుండా ఉండడం కనుక, నాకు కూడా అదర్ జిల్లా అంటే విజయనగరం జిల్లా నాకు బార్డర్ ఉంటుంది. విజయనగరం జిల్లా బార్డర్కి వచ్చేటప్పటికి వీరఘట్టము చివరిన ఏదో విలేజ్ ఉంది, అది కడకెళ్ళని ఒక విలేజ్. కడకెళ్ళ దగ్గర అమ్మొచ్చి ఒక చెక్ పోస్ట్ పెట్టారు. అలాగే జీసీగడం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది విజయనగరం బార్డర్కి వెళ్ళి. అలాగే రాజంకి కూడాను 2 చెక్ పోస్టులు, బొబ్బుల ఏరియా ఒకటి ఉంది, చీపురుపల్లి ఏరియా ఒకటి. ఇలాగ అదర్ జిల్లాల నుంచి వచ్చేదాన్ని కూడాను సీజ్ చేసే టైప్లోని పెట్టుకొని ఉంచుకున్నాము. రాకపోకలు అయితే టోటల్గా బంద్ అయినట్టే. అడపాదడపా మెడికల్ పర్పస్లోనో లేకపోతే ఈ మెడికల్ పర్పస్లో ఏదో వైజాగ్లో ట్రీట్మెంట్ కానీ చెప్పి, లేకపోతే వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ కానీ చెప్పి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మెడికల్ సర్టిఫికెట్లు ఉంటాయి కనుక ఆ సర్టిఫికెట్లు చూసి, ఆ మెడికల్ రికార్డు ఉంటుంది కాబట్టి మెడికల్ రికార్డు చూసి పంపించడం జరుగుతుంది. అదే సార్, ఈ విధంగా శ్రీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాల్గొండ డివిజన్లో రూరల్కి అర్బన్కి సంబంధించి టైమింగ్స్ ఏ విధంగా కేటాయించారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ప్రజల్ని ఏ టైంలో అలా చేస్తున్నారు, అసలు రాకపోకల్ని టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ అంటే మొన్న మార్నింగ్ 6 to 11 పెట్టుకున్నామండి. అది గవర్నమెంట్ వారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మార్నింగ్ 6 to 11. అవి కూడా టైం కూడాను దీనికంటే సరుకులు కొనుక్కోవడానికి, తినే వస్తువులు
వంట వస్తువులు అని తినే వస్తువులు, తినే వస్తువులు మీన్స్ రైస్ అని ఫుడ్ అని కాయగూరలు అని ఇలాంటివి చేపలు వెచ్చాలు ఇవి కొనుక్కోవడానికి ఇచ్చే టైం, ఆ టైంని ఏమో సద్వినియోగం చేసి ఆ కొనుక్కునే మార్కెట్ ప్లేస్ దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ అని మెయింటైన్ చేస్తున్నాము. మనిషికి మనిషి మధ్యలోనే ఒక 5-6 అడుగులు మీటర్స్ డిస్టెన్స్ అలాంటి టైప్లో పెట్టి బాక్సుల్లో పెట్టి మరీ స్టాఫ్ కూడాను చక్కగా ఉంచుకొని పనిచేస్తున్నాము. దాంతోపాటు ఇలాంటి పనిలోని ఈ మధ్యకాలంలో మనకు ఆర్టీసీ నుంచి కూడాను కొంతమంది వచ్చి వాలంటరీగా ఆర్టీసీ నుంచి వస్తున్నారు, వాళ్ళని కూడా ఈ పనుల కోసం వచ్చి వాడుకుంటున్నాం. అలాగే బ్యాంకులు మూత పడకుండా ఉన్నాయి కనుక బ్యాంకులు మూత పడితే మనకు ట్రాన్సాక్షన్ అంతా అంటే మనీ అంతా స్తంభించిపోద్ది కనుక బ్యాంకులు పనిచేస్తున్నాయి. బ్యాంకుల దగ్గర కూడా ఆర్టీసీ నుంచి వచ్చిన వాళ్ళని వచ్చి అక్కడ యూనిఫామ్ తో వేయడం, వాళ్ళతో వాళ్ళు వాళ్ళ ఒక్కళ్ళే వదిలేకుండా వాళ్ళతో పాటు మా కానిస్టేబుల్స్ని తోడేవడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చి మనం ప్రజెంట్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము. సార్, ఇక్కడ ఉన్నటువంటి పాల్కొండ డివిజన్లో ఇంతవరకు ఏమైనా అనుమానిత కేసులకు సంబంధించి మీ దగ్గర మీ వరకు ఏమైనా సమాచారం ఎంతవరకు ఉందో, అసలు ఎన్ని కేసులు అనేవి అనుమానితంగా తీసుకెళ్ళి అసలు వాళ్ళని ఈ టెస్టింగ్ అది క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమైనా మీ వద్ద ఉందంటారా? అనుమానితులు అంటే ఏమి లేవండి, పాజిటివ్ కేసులు అంటే అసలు జిల్లాకే లేవు, మన జిల్లాకే ప్రస్తుతానికి పాజిటివ్ కేసులు లేవు. ఆ పాజిటివ్ కేసులు లేవు, కాకపోతే బయట స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం హోమ్ క్వారంటైన్ అని పెట్టి ఉంచాము. మ్యాక్సిమమ్ మన సబ్ డివిజన్కి సంబంధించినంత వరకు హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఆ హోమ్ క్వారంటైన్లోంచి కూడాను 54 మంది వచ్చారు మనకి లిస్ట్కి. ఆ 54 మందిలో 14 రోజులు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 24 మంది అయిపోయారు ఇప్పుడు, కనుక అలా తగ్గుతున్నారు. ఈ 24 మందికి కూడాను మనం చిన్న డౌట్ ఏమైనా ఉంటా 54 మందిలోనే 24 మంది క్లియర్ అయిపోయినట్టు అసలు ఏమి లేదు అని టోటల్గా స్టాంప్ వేసి మనం ఇవ్వచ్చు. ఆ రకంగా క్లియర్ అయినట్టు వాళ్ళకి మిగిలిన కూడా 1-2 రోజులతో ఇలాగ డిస్టెన్స్ వచ్చిన డేట్స్ని బట్టి వాళ్ళకి కంప్లీట్ అయ్యే డేట్స్ కూడా వస్తాయి కనుక ఇంకా జరుగుతుంటాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం జిల్లా ప్రజానీకానికి సేఫ్ జోన్లో ఉంచేందుకు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జే నివాస్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు మంచి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లతో పాటు జిల్లాని ఒక సేఫ్ జోన్లో ఉంచారు. ఇక నుంచి ఈ కరోనా బారిన పడకుండా ఫ్యూచర్ ముందు రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? మీ వారికి ఏమైనా సూచనలు ఉన్నాయా సార్ మీ అధికారుల నుంచి? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి సూచనలు, అంటే ఫర్దర్ ఇంకేం లేదు. ఈ 14th వరకు కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్, కనుక అధికారులు తీసుకునే డెసిషన్ కాదు ఇది. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కనుక గవర్నమెంట్ తీసుకుంటుంది, తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ మేరకు పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎల్లవేళ ఈ అవకాశాన్ని ఎలా తీసుకుంటున్నామంటే, నా వరకైతే నేను నా తల్లికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని భావంతో నేను పనిచేస్తున్నాను తప్ప, భరతమాత అంటే భారతీయులందరూ చదువుకున్న రోజుల్లోనే నేను ఒక ప్రామిస్ చేశాను, ఇష్టపూర్వకంగానే కష్టపడుతున్నాం, కష్టమైనా ఎండలోకి వెళ్తాం, కొన్నిసార్లు కొంచెం బాగా స్ట్రైన్ అవుతాం, అయినప్పటికి కూడా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం. ఎందుకు ఇష్టపూర్వకంగానే అంటే మా ఎఫిషియన్సీ కూడా ప్రూవ్ చేసుకున్న టైం ఒకటి వచ్చింది కనుక ప్రతి విషయంలో కూడా మా ఎఫిషియన్సీని మేము ప్రూవ్ చేసుకోగలం అన్న దాంట్లో కూడా కొంచెం మాకు పట్టుదలగా ఉంటుంది. కాబట్టి ఇదో ఇదొక అవకాశం, మంచి అవకాశం కింద తీసుకొని మేము ఇష్టపడే కష్టపడుతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో ఎస్పీ గారు ఏవైతే సూచనలు చేస్తున్నారో ఎస్పీ గారి సూచనలకు అనుగుణంగా మాకు వచ్చినటువంటి పరిధిలో మేము ఎంతవరకు అయితే ఈ కరోనా నివారణకు సంబంధించి చర్యలు ఏ విధంగా చేస్తే ఈ జిల్లాను సేఫ్ జోన్లో ఉంచాలనే క్రమంలో మేమైతే కష్టపడుతున్నట్టున్నాం, ఇష్టంగా కష్టపడుతున్నాం అని చెప్తున్నారు. భారతమాత కోసం ఇటు పరిస్థితుల్లో మాకున్నటువంటి అవకాశాన్ని ఈ విధంగా వచ్చింది కాబట్టి మా రుణం తీసుకునేందుకు ప్రజల కోసం మేము ఎంతైనా పనిచేయడానికి ముందుకు వస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.